అభివృద్ధి వికేంద్రీకరణ అనే పేరుతో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు ఆ దిశగా అమలు కూడా అమలుకు దిశగా నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు అయితే తాజాగా మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ దీన్ని వ్యతిరేకిస్తోంది ఖచ్చితంగా అమరావతిలోనే రాజధాని ఉండాలి అని చెప్పడం మూడు రాజధానులు ఏర్పాటు చేయొద్దు అన్ని రాజధానులు అమరావతిలోనే ఉండాలి అని చెప్పడం రైతులకు చేస్తున్న నిరసన దీక్ష ఏదైతే ఉందో దానికి సంఘీభావం తెలపడం ఓకే ఒక రకంగా కృత్రిమ దీక్ష చేయిస్తున్నారు చంద్రబాబు అనే ఆరోపణలు కూడా వైసీపీ చేస్తుంది ఇదే నేపథ్యంలో తాజాగా వైఎస్ఆర్సీపీ ఒకవేళ విశాఖకు తరలించకుండా అంటే పరిపాలనా రాజధాని విశాఖలో ఏర్పాటు చేయకుండా అమరావతిలోనే ఉంచాలి అంటే ఒక అద్భుతమైన ఐడియా విశాఖకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ మంత్రి చంద్రబాబు గారికి ఇవ్వడం జరిగింది వైసీపీ మంత్రి ఏంటి చంద్రబాబు గారికి ఐడియా ఇవ్వడం ఏంటి అనుకోవచ్చు నిజంగా ఒక అద్భుతమైన ఐడియా ఇచ్చారు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది ఆ అంశం ఒక చర్చనీయాంశం కూడా అయింది అదేంటి అంటే విశాఖలో ఎలాగ తెలుగుదేశం పార్టీకి నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఆ నలుగురు ఎమ్మెల్యేలతో ఇమీడియట్గా రాజీనామా చేయించి మళ్ళీ ఉప ఎన్నికలకు వచ్చి ఆ నలుగురు ఎమ్మెల్యేలు గెలిచి చూపిస్తే గనక విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు చేయం అమరావతిలోనే ఉంచుతాం ఈ సవాలుకు మీరు సిద్ధమా అంటూ మంత్రి అవంతి శ్రీనివాస్ ఒక సవాల్ విసిరారు నిజంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక అయోమయంలో పడింది ఈ సవాల్తో ఈ సవాల్ను స్వీకరిస్తుందా నిజంగా నలుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మళ్ళీ బరిలోకి దిగి వాళ్ళని గెలిపించుకునే అంత సత్తా తెలుగుదేశం పార్టీకి ఉందా అనేది కూడా ఇప్పుడు ప్రజలు చర్చిస్తున్నారు నిజంగా అవంత్ శ్రీనివాస్ మంత్రిగా ఒక మంచి సవాల్ విసిరారు అనేది కూడా వైసీపీ శ్రేణులు అభినందిస్తున్న సందర్భం మరి ఈ సవాల్ని ఎంతవరకు స్వీకరిస్తారు నిజంగా గెలుపు సాధ్యమవుతుందా తెలుగుదేశం పార్టీకి పక్కాగా అంత ఆదరణ ఉంటే విశాఖపట్నంలో మళ్ళీ ఆ నలుగురు ఎమ్మెల్యేలు ముందు అసలు ఆ నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధమవుతారా నిజంగా ఒక ఇరకాటంలో పడేసింది ఈ సవాళ్ళు తెలుగుదేశం పార్టీని ప్రధానంగా పార్టీ అధినేత చంద్రబాబు గారిని మరి సవాళ్ళు స్వీకరిస్తే ఒక తలనొప్పి స్వీకరించకపోతే ఒక తలనొప్పి అన్నట్టుగా ఉంది ఇప్పటికే మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి ఏ ప్రాంతంలో రాజధాని వద్దన్న ఆ ప్రాంతం నుంచి వ్యతిరేకత వస్తుంది అనేది ఆల్రెడీ తెలుగుదేశం పార్టీకి తెలుసు ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో వద్దు అని చెప్పకుండా అమరావతి రైతులకు మాత్రమే సంఘీభావ సంఘీభావం తెలుపుతోంది తెలుగుదేశం పార్టీ కానీ మరి ఇప్పుడు మంత్రి అవంతి శ్రీనివాసరావు గారు విసిరిన సవాల్కు ఆయన చేసిన ప్రకటనకు ఎటువంటి రిప్లై ఇస్తుంది నిజంగా ఒక అద్భుతమైన ఐడియానే ఇచ్చారా నిజంగా ఆ నలుగురు రాజీనామా చేస్తారా చేస్తే మళ్ళీ గెలుపు సాధ్యమేనా ఒకవేళ అధికే రాజధాని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అక్కడ ఏర్పాటు చేయకుండా ఉంటుందా వైఎస్ఆర్సీపీ అసలు ఏం జరుగుతుందో చూద్దాం కానీ వైసీపీ మాత్రం చెబుతున్నది ఒకటే ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు రాజధానుల ఏర్పాటు జరుగుద్ది కాస్తంత ఆలస్యం జరగడం అయితే జరుగుద్దేమో కానీ రాజధాని ఏర్పాటు అనేది మాత్రం పక్క విశాఖలో అనేది చాలా కరాఖండిగా తేల్చి చెప్పేస్తున్నారు వైసీపీ నేతలు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి